తెలంగాణ రాజకీయ చరిత్రలో మరో చారిత్రక అధ్యాయం మొదలైందని మేచల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశ రాజధాని నడిబొట్టున తెలంగాణ ప్రజల ఆత్మాభిమాన పతాకాను టీఆర్ఎస్ రథసారథి సీఎం కేసీఆర్ ఎగురవేసిన సందర్భంగా మరియు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా కేసీఆర్ పిలుపు మేరకు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ పురస్కరించుకుని పార్టీ జెండాను చైర్పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 2న దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున మన పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సగర్వంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా యావత్ తెలంగాణ సమాజానికి టీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీ రథసారథి కేసీఆర్ సీఎం అయినప్పటి నుండి తెలంగాణ రాష్ట్ర చరిత్రనే మారిపోయిందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి ఎన్నో విజయాలు సాధించి ఉద్యమాలు చేసి ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యేందుకు ప్రధాన పాత్ర పోషించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపాలిటీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.